న్యూ ఇయర్ వేడుకలను ఎంజాయ్ చేయండి కానీ ఎక్కడైనా న్యూసెన్స్ క్రియేట్ చేస్తే చర్యలు తప్పవని జాయింట్ సిపి ఏవీ రంగనాథ్ స్పష్టం చేశారు వేడుకలపై ఇప్పటికే కొన్ని ఆంక్షలు విధించామని డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తూ పట్టుబడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు జూబ్లీహిల్స్ బంజారాహిల్స్ పబ్ల దగ్గర రోడ్లపై వాహనాల పార్కింగ్ పై కూడా చర్యలు తీసుకుంటామని అన్నారు బేగంపేట్ పీవీ ఎక్స్ప్రెస్ హైవే ఫ్లైఓవర్ మినహా అన్ని ఫ్లైఓవర్లు మూసివేస్తామని చెప్పారు ఎలాంటి ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకున్నామన్న జాయింట్ సిపి ఏవి రంగనాథ్ తో మా ప్రతినిధి ప్రవీణ్ ఫేస్ టు ఫేస్ హైదరాబాద్ లో జరిగేటువంటి న్యూ ఇయర్ వేడుకలకు ఇప్పటికే పోలీసులు అయితే మాత్రం ఆంక్షలు విధించడం జరిగింది ప్రధానంగా ఒకవైపు లాండ్ ఆర్డర్ పోలీసులు మరోవైపు ట్రాఫిక్ పోలీసులు కూడా నిబంధనలు అతిక్రమించి ఎవరైనా రోడ్లపైన మద్యం సేవించి వాహనాలు నడిపితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామంటూ కూడా ఇప్పటికే పోలీసులు అయితే స్పష్టంగా చెప్తున్నారు ఇక పబ్బుల వద్ద కూడా ఎవరైనా న్యూసెన్స్ చేసినా పార్కింగ్ విషయంలో కూడా రోడ్లపై వాహనాలు నడిపినట్లయితే వారిపై చర్యలు అనేది ఖచ్చితంగా ఉంటాయనేది కూడా పోలీసులు అయితే స్పష్టంగా చెప్తున్నారు రేపు జరగబోయేటువంటి న్యూ ఇయర్ వేడుకల్లో ఎలాంటి ఈ డ్రైవ్లకు సంబంధించి ఏ విధంగా ఈ చెక్కింగ్లు అనేది ఉంటాయనేటువంటి అంశానికి సంబంధించి ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి హైదరాబాద్ జాయింట్ సిపి ట్రాఫిక్ రంగనాథ్ ఉన్నారు సార్ ముఖ్యంగా రేపు జరిగేటువంటి కార్యక్రమాలకు ఎలాంటి ఏర్పాట్లు చేయబోతున్నారు ముఖ్యంగా ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ అనేది చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని మీరు చెకింగ్ చేసేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి రేపు జరిగేటువంటి కార్యక్రమాలు ఎలా ఉంటాయి రైట్ అండి మనకి జనరల్గా డిసెంబర్ థర్టీ ఫస్ట్ నూతన మనం మనం చూస్తూ వస్తున్నాం ఫెస్టివిటీస్ పెద్ద ఎత్తున కూడా చేస్తారు మొత్తం దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా కూడా చేస్తారు మన హైదరాబాద్లో కూడా మనం పెద్ద ఎత్తున కూడా ఈ ఫెస్టివిటీస్ జరుగుతాయి ఈ సెలబ్రేషన్స్లో తప్పకుండా మీ అందరూ కూడా ఆనందంగా మీరు సెలబ్రేషన్స్ చేసుకోవాలని చెప్పి మేము కోరుకుంటున్నాం బట్ దీంట్లో డ్రంక్ అండ్ డ్రైవింగ్లో మీరు పా ఇండజ్ కాకూడదు అంటే ఎటువంటి పరిస్థితుల్లో కూడా మీరు తాగి వాహనాలు నడపొద్దు మీ న్యూ ఇయర్ని మీరు అనవసరమైన ఇబ్బంది పడే పరిస్థితుల్లో తీసుకొని వెళ్ళొద్దు అనేది మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఎందుకంటే రేపు నగర వ్యాప్తంగా కూడా అంటే హైదరాబాద్ నగర వ్యాప్తంగా కూడా దాదాపు వంద పైన టీమ్స్ పెడతాము మామూలు రుటీన్కి భిన్నంగా కూడా మేము ఈ డ్రంక్ అండ్ డ్రైవింగ్ చెక్స్ చేస్తాము అండ్ ఆ చేసే క్రమంలో కూడా ఎన్ని మెయిన్ రోడ్స్లోనో లేకపోతే స్టాండర్డ్ పాయింట్లోనే ఉండదు డైనమిక్గా షిఫ్ట్ చేస్తూ ఉంటాం షిఫ్ట్ చేస్తూ అది ఎక్కడెక్కడైతే కనుక తప్పించుకోవడానికి పలు రూట్లు వాడేటటువంటి పద్ధతులు కూడా మాకు ఎన్ని తెలిసిందే ఇదేం కొత్తగా తెలుసుకోవాల్సిన అవసరం ఏమీ లేదు సో ఎక్కడెక్కడ తప్పించుకొని ఏ రూట్స్లో వెళ్తారో అటు రూట్స్ కూడా మేము డైనమిక్గా షిఫ్ట్ చేస్తూ పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తాం సో ఈ క్రమంలో ఏంటంటే రేపు ఛార్జ్షీట్లు దాఖలు చేస్తాం వాళ్ళందరినీ కూడా కోర్టు ముందు వాళ్ళని ముద్దాయిలుగా హాజరుపరుస్తాం అయితే మా రిక్వెస్ట్ ఏంటంటే సి ఇది మీ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్లో మేము ఈ ఈ డ్రంక్ అండ్ డ్రైవింగ్ పేరుతోటి మీ అందరికీ కూడా మీ సెలబ్రేషన్స్ని మూడ్ని స్పాయిల్ చేయదలుచుకోలేదు దీనికి మీ అందరూ కూడా మాకు సహకారం అందించాలి ఎందుకంటే మీరు ఎక్కడైనా కానీ కూడా మీరు సెలబ్రేషన్ చేసుకున్న కానీ కూడా మీరు మీరు ఒక అరేంజ్మెంట్ చేసుకోవాలి ఏమైనా పబ్బులు లేకపోతే బార్లకు వెళ్ళిన వాళ్ళు కూడా ఉంటే కనుక మీరు అక్కడ వేరే డ్రైవర్స్ని వాళ్ళని ఎంగేజ్ చేసుకునే విధంగా కూడా ఉండాలి బట్ మీ అందరికీ రిక్వెస్ట్ చేసేది ప్లీజ్ డూ నాట్ ఇండజ్ ఇన్ డ్రంక్ అండ్ డ్రైవింగ్ రేపు ముఖ్యంగా పబ్బులు వద్ద ముఖ్యంగా ఏంటంటే బంజారా హిల్స్ కావచ్చు జూబ్లీ హిల్స్ ఏరియాలో ఎక్కువగా పబ్బులు ఉంటాయి రోడ్ల పైనే వాహనాలన్నీ పార్క్ చేస్తున్నారు దానికి సంబంధించి యాజమాన్యాలు కూడా స్పందించట్లేదు దాంతో రోడ్డు అంతా ట్రాఫిక్ అంతా జామ్ అవుతుంది అట్లాంటి సమయంలో పార్కింగ్ లేనటువంటి పబ్బుల పైన ఎలాంటి మీరు చర్యలు తీసుకోబోతున్నారు రోడ్లపైన పార్కింగ్ చేసేటువంటి వాహనాలకు సంబంధించి వాహనదారులకు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు రైట్ అండి అది కూడా చూస్తాను ఎందుకంటే నిన్నే చార్జ్ తీసుకున్నాము సో ఇటువంటి పరిస్థితులు ఎక్కడెక్కడ ఉన్నాయి దాన్ని ఏ విధంగా మనము అరికట్టవచ్చు లేకపోతే దాన్ని ఏ విధంగా చెక్ చేయొచ్చు అనేది కూడా కూడా నేను తోటి డిస్కస్ చేస్తాము చేసి ఒక సమగ్రమైన తప్పకుండా ఈ గతంలో మీరు ట్రాఫిక్ డీసీపీ పనిచేసినటువంటి సమయంలో నూతన మార్పులు తీసుకువచ్చారు ట్రాఫిక్ పైన అవేర్నెస్ ఇచ్చారు ఒకటి ఈ మధ్య కాలంలో డ్రంక్ అండ్ డ్రైవ్ ఎంతో మంది ప్రాణాలు తీస్తున్నారు ఎంతో మంది అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి వాహనంలో ఉన్నటువంటి వారు ప్రాణాలు కోల్పోతున్నారు ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ లో ప్రాణాలు కోల్పోయేటువంటి వ్యక్తులకు సంబంధించి కూడా కుటుంబాలు రోడ్డును పడుతున్నాయి ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ వ్యవహారానికి సంబంధించి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు ఎలాంటి అవేర్నెస్ కల్పిస్తున్నారు రైట్ అండి గత కొన్ని రోజులుగా ఈ డ్రంక్ అండ్ డ్రైవింగ్ అనేది మన దాదాపు మీడియాలో కూడా చాలా ప్రధానంగా దీన్ని హైలైట్ చేస్తూ వస్తున్నటువంటి అంశంగా చూస్తూ ఉన్నాను సో నేను నిన్న చార్జ్ తీసుకున్నాను దీని మీద డ్రంక్ అండ్ డ్రైవింగ్ మీద కూడా దీని మీద ఒక స్పష్టమైన తోటి ఇది ఎందుకంటే దీన్ని పోలీసు ట్రాఫిక్ పోలీసుతో పాటు ఈవెన్ మన జ్యుడిషియరీని ఇంకా ఇతర ఏజెన్సీస్ని ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ని అందరినీ కూడా ఒక ఇంటిగ్రేట్ చేస్తూ చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి నేను అందరిని కూడా కలుస్తున్నాను జడ్జెస్ని కలుస్తున్నాము అటార్నీ ట్రాన్స్పోర్ట్ గారిని కూడా కలుస్తాను అందరినీ కలిసి ఒక సమన్వయం తీసుకొస్తూ ఒక అంటే దీంట్లో ప్రతి ఏజెన్సీ కూడా వాళ్ళ రోల్ని జాగ్రత్తగా చేసే విధంగా కూడా ట్రాఫిక్ పోలీసు సమన్వయం చేసేదానికి మా వైపు నుంచి మేము ప్రయత్నం చేస్తాం డ్రంక్ అండ్ డ్రైవ్ని చెక్ చేయాలంటే కనుక ఎన్ని ఏజెన్సీస్ కనుక వాళ్ళు పాల్గొంటే కనుక డెఫినెట్గా అది పెద్ద కష్టమైన పనేం కాదు అది చెక్ చేయడం కూడా మీరు త్వరలో మీకు చూసి చూపిస్తాం అనమాట ఫైనల్గా సార్ ఇప్పుడు రేపు జరగబోయేటువంటి వేడుకలకు ట్రాఫిక్ ఆంక్షలతో పాటు ముఖ్యంగా ఫ్లైఓవర్స్కి సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకున్నారు ఏ ఏ ఫ్లైఓవర్స్ని మూసివేస్తున్నారు ఏ ఫ్లైఓవర్స్ని మీరు అనుమతిస్తున్నారు రైట్ అండి ఫ్లైఓవర్స్ సంబంధించి మనకి పివి నరసింహరావు ఎక్స్ప్రెస్ వే ఉంటుంది ఏషంషాబాద్ ఎయిర్పోర్ట్కి వెళ్ళేటువంటి ఫ్లైఓవర్ మీద ఎటువంటి ఆంక్షలు లేవు అక్కడ అది నార్మల్గా ఎయిర్పోర్ట్కి వెళ్ళే ట్రాఫిక్ కు యథావిధిగా వెళ్ళొచ్చు నెక్స్ట్ అట్లానే బేగంపేట దగ్గర ఉన్న ఫ్లైఓవర్ మీద కూడా అక్కడ కూడా ఎటువంటి ఆంక్షలు లేవు అది కూడా యథావిధిగా వాళ్ళు వెళ్ళొచ్చు సో తక్కిన ఓవర్స్ నగరంలో ఉన్న తక్కిన ఓవర్స్ అన్నింటివి కూడా ఈ సందర్భంగా అంటే రేపు ఈవినింగ్ ఈ ఫెస్టివిటీస్ సందర్భంగా అంతా కూడా బంద్ చేయడం జరుగుతుంది సో నార్మల్గా కింద ఉన్నటువంటి రోడ్డు ద్వారా వాళ్ళందరూ కూడా వెళ్లాల్సిన పరిస్థితి ఉంటుంది సో అందరూ కూడా మేము అది నోటిఫికేషన్ కూడా ఇవ్వడం జరిగింది ప్రజలందరూ కూడా అది గుర్తించి వాళ్ళు మాతో సహకరించాలని చెప్పి కోరుతున్నారు సార్ లాగా డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడితే మీరు వాహనాన్ని జప్తు చేస్తారా గతంలో అంటే కొద్ది రోజుల క్రితమే హైకోర్టు ఒక ఆర్డర్ చేసింది ఆర్డర్ను పట్టి ముందుకెళ్తారా లేకుంటే వాహనంలో ఎవరైనా డ్రంక్ అండ్ డ్రైవ్ చేసి వచ్చినటువంటి వ్యక్తిని జప్తు చేసి తర్వాత మీరు వాహనాన్ని అప్పగించడం జరుగుతుంది ఎలా ఉంటుంది సార్ హైకోర్టు ఆర్డర్ని తూచా తప్పకుండా పాటిస్తూ ఏదైతే ఆర్డర్లో ఉందో ఆ పాయింట్స్ అన్నింటిని కూడా పాటిస్తూ చేస్తాం అనమాట వెంకటాయ్ చెక్స్ రైట్ ప్రస్తుతం అయితే మాత్రం ఈ న్యూ ఇయర్ వేడుకలకైతే మాత్రం పోలీసులు పూర్తి స్థాయిలో చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది న్యూ ఇయర్ వేడుకలు జరుపుకోవాలి కానీ మద్యం సేవించి రోడ్లపైకి వాహనాలు తీసుకొని వస్తే మాత్రం కఠినంగా వ్యవహరిస్తాం ఖచ్చితంగా వారిపై కేసులు నమోదు చేసి చార్ట్ షీట్ ఫైల్ చేసి వాళ్ళ న్యాయస్థానాల ముందు హాజరుపరుస్తామనేది కూడా పోలీసులు అయితే చెప్తున్నారు మరోవైపు ఇప్పటికే హైదరాబాద్ సిపి సివి ఆనంద్ కూడా కొన్ని ఆర్డర్స్ ఇచ్చాడు కాబట్టి పబ్బులు లో కావచ్చు ట్రాఫిక్ వ్యవహారంలో కావచ్చు న్యూసెన్స్ ఎక్కడ క్రియేట్ చేసినట్లయితే వారిపైన కఠిన చర్యలు తీసుకుంటాం డ్రగ్స్ వ్యవహారానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో నిఘా పెట్టమనేది కూడా పోలీసులు అయితే స్పష్టంగా చెప్తున్నారు కాబట్టి న్యూ ఇయర్ వేడుకలన్నీ కూడా చాలా ఫీస్ఫుల్గా జరిగేందుకు అందరూ సహకరించాలనేది మాత్రం హైదరాబాద్ పోలీసులు అయితే కోరుకుంటున్నారు వీడియో జర్నలిస్ట్ రాజుతో ప్రవీణ్ కలవల ఏబేన్ ఆంధ్రజ్యోతి హైదరాబాద్